హాయ్ అండి, వెల్కమ్ టు మీ వంటిల్లే ఆ రెస్టారెంట్. మేము ఫర్దర్గా పోస్ట్ చేయబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద రావడం గురించి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈవినింగ్ స్నాక్స్ అనేటప్పటికీ డీప్ ఫ్రై ఐటమ్సే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వితౌట్ ఆయిల్, గ్యాస్ లేకుండా ఏ ఐటమ్స్ చేసుకోలేమా అని ఆలోచిస్తే ఎదురు చేసుకోలేం, చాలానే చేసుకోవచ్చు. అందులో ఒక్కటైన ఈ మూరీ మిక్స్చర్ లేదా పిడత కింద పప్పు ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు మర్మరాలు, వేయించుకున్న పల్లీలు కొంచెం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారపూస లేదా సేవని కూడా అనొచ్చు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరుక్కున్న టమాటో ముక్కలు, కొంచెం లెమన్ జ్యూస్, లాస్ట్గా కొత్తిమీర. ఇప్పుడు మనం మూరీ మిక్చర్ని ప్రిపేర్ చేద్దాం. దీనికోసం ఒక బౌల్లో ఒక కప్పు మరమరాలు వేసుకోవాలి. అందులోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరుక్కున్న టమాటో ముక్కలు వేసి టమాటోలోంచి నీళ్లు వచ్చి మూరీలు మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకునేటప్పుడు టమాటోలో నుంచి వాటర్ వచ్చి మూరీలు మెత్తగా అవుతాయి. ఇప్పుడు సరిపడా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కూడా వేసి మూరీలు మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూనేటప్పుడు మూరీలు కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇలా కలుపుతూనేటప్పుడు ఏమైనా గుర్తొస్తుందా? నాకైతే వైజాగ్లోని ఆర్కే బీచ్, హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ రెండు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఈ టూ ప్లేసెస్కి ఎవ్వరు వెళ్ళినా ఎక్కువగా ఇదే ట్రై చేస్తూ ఉంటారు. బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత వేయించుకున్న పల్లీలు, కొంచెం కారపూస, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన మూరీ మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేసుకోవడానికి ఒక పేపర్ని రోల్ చేసుకుందాం. ఒక పేపర్ని ఎడ్జ్ పట్టుకొని చూపించినట్లుగా సెంటర్లోకి రోల్ చేస్తే ఒక కోన్లా ఫామ్ అవుతుంది. ఇది ఓపెన్ అవ్వకుండా ఒక గ్లాస్లో పెట్టుకొని దాంట్లో మనం చేసుకున్న మూరీ మిక్స్చర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ బయట తిన్న లుక్ రావడానికి పైన కొంచెం పల్లీలు, కొంచెం కారపూస, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయలు, కొద్దిగా టమాటో, పైన కొంచెం చాట్ మసాలాతో గార్నిష్ చేసుకుంటే మన పిడత కింద పప్పు రెడీ అయినట్లే. చూసారు కదండి, మూరీ మిక్స్చర్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో ఎగ్జాక్ట్లీ బయట తిన్నట్లే ఉంటుంది దీని ఫ్లేవర్. సో ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో ఈ డిష్ ఎంజాయ్ చేయండి. ఒక మంచి ఈవినింగ్ స్నాక్ లా ఉంటుంది ఈ ఐటెం. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న సింపుల్ అండ్ టేస్టీ డిషెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.